అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదాపై మళ్ళీ జగన్నాటకం ప్రారంభమైంది. 33 నెలలుగా మొద్దు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం 28 మంది ఎంపీల్ని ఢిల్లీలో పెట్టుకొని రాష్ట్ర విభజన అంశాలు ఏయైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేక చేతగాక అసమర్థ వైఖరితో పరిపాలన వైఫల్యంతో కేంద్రం నుంచి రావాల్సిన దగ్గర దగ్గర 90,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి ఆ నిధులు తీసుకురాలేకపోయారు. అదే విధంగా షెడ్యూల్ 9 గాని షెడ్యూల్ 10 ఆస్తులు 187,280 కోట్లు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు పంపకం జరగాలి. షెడ్యూల్ 9 లో దగ్గర దగ్గర 89 సంస్థలు 158,508 కోట్లు ఆ రోజుకి రాష్ట్ర విభజన సమయానికి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏదైతే గత 5 సంవత్సరాల్లో మొత్తం కూడా మనం చర్చకు పెట్టిన అంశాలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలు షెడ్యూల్ 9 లో 89 సంస్థలు వాటికి సంబంధించి 158,508 కోట్లు. షెడ్యూల్ 10 లో 142 సంస్థలు దగ్గర దగ్గర 38,772 కోట్లు. అంటే షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఈ 231 సంస్థల ఆస్తుల విలువ 187,280 కోట్లు. 33 నెలల క్రితం ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో అసెస్ చేయబడ్డాయి. దగ్గర దగ్గర కరెంటు బకాయిలే 6,000 కోట్ల దాకా కరెంటు బకాయిలు ఉన్నాయి. ఏపీ జెన్కో రావాల్సిన బకాయిలు ఇవి. ఇది కాకుండా మీ సొంత పెత్తనంలాగా రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి కూడా తీసుకురాకుండా సచివాలయ భవనాలు, హెచ్ఓడి భవనాలు, మొత్తం ముఖ్యమైన భవనాలన్నీ కూడా 5 సార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లంచ్ మీటింగులు, బిర్యానీ మీటింగులు పెట్టుకొని శాలువాలు కప్పుకొని ఎజెండా ఇచ్చిన అక్కడ జరిగిన చర్చల వివరాలు కూడా మీడియాకి చెప్పకుండా ఆస్తులు అప్పజెప్పి ఎన్నికల నిధులు తెచ్చుకున్న దానికి ప్రతిఫలంగా మీరు ఉదారంగా రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పజెప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీశారు. 5 కోట్ల ప్రజలకి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఏపీ భవన్లో మీరేం మాట్లాడారు? అంటే ఎన్నికల ముందు మీ మాటలు ఎలా ఉంటాయి, ఎన్నికల తర్వాత మీ మాటలు ఎలా ఉంటాయి? మీ మాటల ద్వారానే కర్ణబేరీలు, రాష్ట్ర ప్రజలు కర్ణబేరీలు పగిలే విధంగా, యువత కర్ణబేరీలు పగిలే విధంగా యువ బేరీ పెట్టి పాదయాత్ర యువబేరీలో మీరు మాట్లాడిన మాటలు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. 5 కోట్ల మంది ప్రత్యేక హోదా, బ్రహ్మాస్త్రం అన్నారు, పరిశ్రమలు వస్తాయన్నారు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్నారు, ఇన్సెంటివ్స్ అన్నారు, లక్షల ఉద్యోగాలు అన్నారు, యువత అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు, ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మీ అలుపెరగని పోరాటం తాడేపల్లి రాజప్రసాదంలో ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం 33 నెలలుగా మీరేం చేస్తున్నారు? దాని మీద హోదా సాధన ద్వారే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా ఉన్నారు. ఈ ఉద్యోగాల విప్లవం ఎంతవరకు వచ్చింది? మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? సమాధానం చెప్పండి జగన్ గారు. మీరు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి వినిపిస్తాను. జరిగిన పరిస్థితిని చూశాం. మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి.
25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీల్ని పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సాధారణుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సాధారణుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే అధికారం వచ్చిన తర్వాత ఏపీ భవన్లో మీ మాటలు ప్రత్యేక హోదా అన్న ఒక విషయం మీదనే నేను చెప్పినా మా 250 వచ్చింటే బాగుండేదని మిగిలినట్లయితే ఎలాగో చెబుతాయి పొరపాటు వీటిగా ఎలాగో చెబుతాయి కానీ ఒక 250 వచ్చింటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే గౌతుల ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండేది అని అన్ఫార్చునేట్గా అది జరగలేదు అన్ఫార్చునేట్లీ అది జరగలేదు కాబట్టి వాళ్ళకి మనం అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం చెప్పుకున్నాం పాజిటివ్గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడని అంటే ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం ఒక రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల ప్రజల్ని మీరు ఎలా మోసం చేశారో మొదటి నెలలోనే మీ అంతరంగం బయటపడింది 33 నెలలుగా ప్రజల ఎదురు చూశారు సారు ప్లీజు అంటే ప్రత్యేక హోదా వస్తుందా జగన్ సారు సీఎం సారు సారు ప్లీజు ప్లీజు సారు ఎక్కడ దాకా వచ్చింది మీ ప్లీజ్ సార్ ఎక్కడ దాకా వచ్చింది తిరుపతిలో ఎయిర్పోర్ట్లో మీ దండాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు మీరు ఎంత సాగిలిపడినా మెడలు ఉంచుతాం ప్రధానమంత్రి గారిది కేంద్రం మెడలు ఉంచుతామని ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు ఇవాళ మీ సిబిఐ ఈడీ కేసుల తరుముకొస్తా ఉంటే ఇవాళ సాగిలపడ్డారు ఏం సాధించారు 33 నెలలుగా 25 మంది ఎంపీలు రాజీనామా చేసిరండి నిరాధార దీక్షలు కూర్చుందాం అన్నారు మా ఎంపీలు నేను పంపిస్తా కేంద్రం దిగిరాదో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందని ప్రగల్భాలు పలికారు మరి వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు నిన్న మా ఎంపీ రవీంద్ర గారు ఢిల్లీలో నీకు ఛాలెంజ్ చేశారు మా ఎంపీలు మేము రాజీనామా చేస్తాం మీ ఎంపీలు మీరు రాజీనామా చేయండి యుద్ధం చేద్దామన్నావు కదా యుద్ధం అంటే దీన్నే అంటారన్నావు కదా యుద్ధం అంటే దీన్నే కదా యుద్ధం అంటే ఎలా చేయాలి అని సామాన్యుడు కూడా మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు అని ఎంత ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు కదా మరి ఇవాళ మీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా ఇది తెలిసిన విషయమే కదా ఇవాళ ఎందుకు మీరు దాక్కున్నారు 4 బడ్జెట్లు అయినాయి 1 బడ్జెట్లో అన్న ప్రెస్ మీట్ పెట్టారా కేంద్రం నుంచి మనకు రావాల్సిన డబ్బులు రాలేదు కేంద్రం నుంచి మనకు రావాల్సిన 90,000 కోట్లు రాలేదు అవి రావాలి అని ఏ రోజున దమ్ముగా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల తెలుగు ప్రజల తరపున ప్రధానమంత్రి గారిని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకుందా ఇదేనా పులి వెందులుపులు అంటే ఇదేనా మాట తప్పుడు మడమ తప్పుడు ఇదేనా ఈ సొల్లుకోపులేనా ఈ ఉత్తర కుమార ప్రగల్భాలేనా మీరెవరండి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కేంద్రం నుండి తెచ్చుకోవటం ముఖ్యమంత్రి బాధ్యత మీకు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు
ఇటు 23 ఎంపీలు ఇచ్చారు, మరి వాళ్ళ ఏ ఉద్దరించారు? 5 కోట్ల ప్రజలకు కూడా ఇది నేను చెప్తా ఉన్నా, మోసం మోసం మోసం, కుట్ర 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 కుట్ర, లాలొచ్చి పడ్డారు. ఇవాళ మీరు నేను అడుగుతా ఉన్నా, ఇదిగో జనవరిలో ప్రధానమంత్రి గారిని కలిశారు, ఒక్క మాట, మీ రిప్రజెంటేషన్లో రాష్ట్ర సమస్యల మీద మీరిచ్చిన ప్రధానమంత్రి గారి విజ్ఞాన పత్రంలో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట ఉందా? మొన్న సాయిరెడ్డి డబ్బా కబుర్లు చెప్పాడు ఢిల్లీలో, ట్విట్టర్ పెట్టా సాయిరెడ్డి ఎజెండా, ప్రత్యేక హోదా పీకేస్తే ఎందుకు మూసుకు కూర్చున్నావు? ముఖ్యమంత్రి ఎందుకు మూసుకు కూర్చున్నారు? ఎందుకు మాట్లాడలా? బాధ్యత లేదా? తాడేపల్లిలో కూర్చొని రివ్యూ మీటింగులు పెట్టుకుంటే సరిపోయిందా? ఒక్క మాట, అసలు మీరు ఇంతవరకు మీ ఎంపీ పార్లమెంట్లో ప్రశ్న అడిగింది 16 జూలై 2019, మీరు అప్పటికే ప్రధానమంత్రి గారిని 2 సార్లు 3 సార్లు కలిశారు, తిరుపతిలో కలిశారు, ప్రమాణ స్వీకారం ముందు కలిశారు, చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిన సమాధానం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అడగలేదు, ఒక్క ఉత్తరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయలేదు. అంటే మీరు మొట్టమొదటి మీటింగ్లోనే రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఎందుకంటే మీ ఎంపీ అడిగిన ప్రశ్న సమాధానం ప్లస్ జనవరి 2022 మీరు ప్రధానమంత్రికి రాసిన లెటర్ రిప్రెండేషను మీరే స్వయంగా మీ చేతులతో ఇచ్చారు. ప్రజలను మోసం చేయటం కదా, ప్రత్యేక హోదాలో రచ్చగొట్టిన యువతని ప్రజలనే మోసం చేశారు కదా, మీ పెయిడ్ ఆర్టిస్టులు ఏమైపోయారు? ఎన్ని మాటలు చెప్పారయ్యా, ఎన్ని డ్రామాలు కట్టించావయ్యా, ఎంత నాటకం ఆడావయ్యా, ఇవాళ ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు మూసుకు కూర్చున్నారు అందరూ? సాయిరెడ్డి ఎజెండాలో ప్రత్యేక హోదా అనే మాట లేకపోతే ఎందుకు ట్విట్టర్లో పెట్టలా, ఎందుకు మీడియా ముందుకు రాలా, ఎందుకు రాజీనామా చేస్తానని మాట్లాడలా? కేసులు భయమా, కేసులు మాఫీ కోసమా, లేకపోతే 2 ఏళ్ళు ఉంది ఇంకో 10 లక్షల కోట్లు దోచుకుందామని మూసుకు కూర్చున్నారా? దేనికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది వీటన్నిటికి కూడా. ఎందుకంటే ఆషామాషి కాదు, చాలా స్పష్టంగా పార్లమెంటులో రాజ్యసభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు, చేసిన చట్టంలో మనకు రావాల్సిన హక్కులు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? దుగరాజపట్నం పోర్ట్ ఏమైంది, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏమైంది, గ్రీన్ఫీల్డ్ చమురు రిఫైనరీ ఏమైంది, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏమైంది, విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది, విశాఖపట్నంలో విజయవాడలో మెట్రో రైలు ఏమైంది, గుంటూరు తెనాలి ఎక్కడున్నాయి జగన్ రెడ్డి, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఢిల్లీలో ఉన్నాయా? పార్లమెంటు చట్టాల్లో ఉన్నాయా? ప్రధానమంత్రి మాటల్లో ఉన్నాయా? లేకపోతే మీ సాయిరెడ్డి చెప్పే సొల్లు కబుర్లు మధ్యప్రదేశ్ దాకా వచ్చాయా? షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఆస్తులు తాకట్టు పెట్టావు, వాటి గురించి మాట్లాడావు, 158,000 కోట్ల ఆస్తులు విలువ ఈరోజు 2 లక్షల కోట్లు దాటాయి. ఎందుకు ఇవేమో షెడ్యూల్ 9 10 ఆస్తులు 2 లక్షల కోట్లు ఉన్నాయి, కేంద్రం ఇవ్వాల్సినవి 90,000 కోట్లు ఉన్నాయి, మరి దగ్గర 290,000 కోట్లు ఢిల్లీ నుంచి రావాలి, ఈ 2 లక్షల కోట్లలో
మనకి 58% జనాభా రేషియో ప్రకారం మన ఆస్తుల విలువ మనకు డబ్బులు కట్టాలి, డబ్బులు రావాలి. జన్కో బకాయిలు రెండో పక్క రావాలి. మరి ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఏదో చీఫ్ సెక్రటరీస్ కూర్చుంటారు, లేదా సంబంధిత ఇద్దరు ముగ్గురు అధికారులు కూర్చుంటారు. నేను ఢిల్లీలో ఉత్తరం ఇచ్చి వచ్చాను ప్రధానమంత్రి గారికి, ప్రధానమంత్రి గారు సెక్రటరీని పంపించేశారు, మేమందరం కూర్చొని 3 గంటలు ఓ డొల్లేసాం, ఓ మాట్లాడేసాం, ఓ చెమటగారిందని సాయిరెడ్డి సొల్లు కబుర్లు చెప్పాడు ఏపీ భవన్ ముందు. ఏం చెమటగారింది? ప్రధానమంత్రి గారు పంపించిన అధికారులతో మీరేం మాట్లాడారు, ఏం సాధించారు, ఏం అడిగారు, ఎందుకు బయట పెట్టట్లా, ఎందుకు మూసు కూర్చున్నారు, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు ఉప ఎన్నికలు రావని తెలిసి రాజీనామాలు డ్రామాలు ఆడి డబ్బా కొట్టారు. మరి వాళ్ళ చాలా క్లియర్గా మా ఎంపీ ఛాలెంజ్ కానీ చంద్రబాబు గారి ఛాలెంజ్ కానీ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎన్నికలంటే భయమా? దోచుకుందామని ఆలోచన చేస్తున్నారా? ప్రత్యేక హోదా ఇంకా అడగవసరం లేదనుకుంటున్నారా? వీటన్నిటికి కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుంటే కుదర జగన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి. ఇవాళ 790 రోజులు దాటినాయి, అమరావతి పండబెట్టేశావు, పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిచ్చావు, 55,648 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 DPR 2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సెక్రటరీ ప్లస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరూ కూర్చొని తీసుకున్న టీఎస్సి నిర్ణయం 55,548 కోట్లు. ఎందుకు 33 నెలలుగా క్లియరెన్స్ తెచ్చుకోలేకపోయారు? ఇవాళ అక్కడ గిరిజనులు 2 నెలలుగా ఎస్టీ సోదరులు మహిళలు నిరాహార దీక్షలు కూర్చున్నారు. చలికాలంలో పాపం టెంట్లు వేసుకొని నేను కూడా వెళ్ళొచ్చాను. మరి ఇవాళ వరకు కూడా వాళ్ళకు వరద సాయం 2,000 ఇవ్వలేకపోయావు, 5,000 ఇస్తా అన్నావు అది ఇవ్వలేకపోయావు, 10 లక్షలు ఇస్తా అన్నావు దాన్ని మోసం చేసావు, మళ్ళీ ఇచ్చిన వాటికి 5 లక్షలు ఇస్తా అన్నావు దాన్ని మోసం చేసావు, వరదలు వస్తే వాళ్ళని నిండు గోదావరిలో ముంచేశావు, వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది, పశు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇవాళ అలో రామాలక్ష్మణ అంట వాళ్ళు టెంట్లేసి కూర్చుంటే నీకు చీమగుట్టినట్టు కూడా లేదు. వరద గోదావరి వస్తే నువ్వు ఏరియల్ సర్వే అమరావతిలో చేసావు, రాజమండ్రిలో చేసావు, కనీసం పోలవరం ఏరియా గోడాపాల ఏరియల్ సర్వేలో కనీసం పోలవరం ఆ ప్రాంతానికి కూడా పోకుండా రాజమండ్రి అమరావతి చుట్టూ తిరిగి వచ్చావు. ఎందుకింత భయం, ఎందుకింత మోసం? పోలవరం ఈ రాష్ట్రానికి జీవన్ నాడి. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలిపితే ఇవాళ అక్కడ ప్రాంత ప్రజలు కొంతమంది మేము పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతామని ధర్నాలు చేస్తామంటే మొద్దు నిద్రపోతామన్నారు. అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? బుల్లెట్ దిగుద్దన్నాడు, ఎక్కడ దిగింది బుల్లెట్? ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో రూప్ కుమార్ ఎవరో ఈ ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ ఎఫ్ఐఆర్లో పెడితే ఈ ముఖ్యమంత్రి వినపట్టలేదా, కనపట్టలేదా, చూడలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఒక ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ వాళ్ళ బంధువులు కాంట్రాక్టర్ని బెదిరిస్తే, ఎంపీ తమ్ముడు నెల్లూరు జిల్లా ఎంపీ తమ్ముడు బ్రదర్ని బెదిరిస్తే ఆ బావమధ్యలే ఎంపీ బావమధ్య హైదరాబాద్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ని ఆ ఎఫ్ఐఆర్లో పెడితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరవడా? ఇరిగేషన్ కమిషన్లు కొట్టేసే సజ్జల రామకృష్ణారెడ్డి రోజు వచ్చి చించుకుంటాడు, ఏ కనపట్టలేదా, వినపట్టలేదా, ఏ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ పక్క రాష్ట్రం తెలంగాణలో
హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ నెంబర్ ఎఫ్ఐఆర్ లో వస్తే ఈ ముఖ్యమంత్రి దుతరాష్ట్ర పరిపాలన కనపట్టలేదా? ఒక కేబినెట్ మినిస్టర్ ఫోన్ నెంబర్ ఎఫ్ఐఆర్ లో ఒక కాంట్రాక్టర్ని బెదిరించినట్టు రాస్తే ఎఫ్ఐఆర్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడ్డా? నోరు తెరవడా? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం? ఎక్కడుంది? పోలీసులను అడ్డం పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్, జిల్లాల విభజన అంటూ డైవర్షను, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షన్లు రోటెక్కి పోరాటం చేస్తూ ఉంటే ఈ దుర్తరాష్ట్ర పాలనలో ఈ గుడ్డి ఈ పరిపాలనలో ఏం కనపట్ల, ఏం వినపట్ల, సమాధానం చెప్పేవాడే లేడు. డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఎవడ మీద కేసు పెట్టాలి? అశోక్బాబు మీద పెట్టాలా? ఎల్ఐ మీద పెట్టాలా? పుల్లయ్య మీద పెట్టాలా? జేసీబీని అడ్డం పెట్టుకొని, సిపిసిఐడిని అడ్డం పెట్టుకొని, ఏసీబీని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంత్రులకి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సబ్జెక్టుల మీద అవగాహన లేదు. వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బూతులు మంత్రులు సాక్షి గుమ్మస్తా సజ్జలో వీళ్ళు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. మీ సలహాదారులు అందరినీ కూడా మీరు రద్దు చేస్తే, మీ సలహాదారుల జీతపత్యాలు వాళ్ళ ఖర్చు పెట్టే వందల కోట్లు ఖర్చు వాళ్ళందరినీ తీసిపడేస్తే ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఉపాధ్యాయులు ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పటికే 9 నెలల్లో 156,000 కోట్లు మీరు తెచ్చిన అప్పులతో సహా వచ్చిన ఆదాయాన్ని కలుపుకుంటే దగ్గర 156,000 కోట్లు 9 నెలల్లో దేనికి ఖర్చు పెట్టారు జగన్ రెడ్డి గారు? 4వ బడ్జెట్ పెట్టబోతున్నాం, ఎప్పుడన్నా బడ్జెట్ లెక్కలు చెప్పావా? కరోనాను అడ్డం పెట్టుకొని పారిపోయింది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశం అంటే 2 రోజులా? బడ్జెట్ సమావేశం అంటే 1 రోజా? అంటే బడ్జెట్లో లెక్కలు చెప్పకుండా, డిమాండ్స్ మీద చర్చ జరగకుండా మొత్తం గవర్నర్ గారి సంతకాలతో 2 ఏళ్ళు జరిపించేసి మళ్ళీ రేపు బడ్జెట్కి వస్తూ ఉన్నావు 4వ బడ్జెట్కి. ఈ బడ్జెట్లన్నా మీరు తెచ్చిన అప్పులు ఏడవండి, మీరేం ఖర్చు పెట్టారో ఏడవండి, మీరు ఎక్కడ ఉద్ధరించారో చెప్పండి. రాష్ట్ర ప్రజల్ని ఎన్నో రోజులు ఎన్నోసార్లు మోసం చేయలేరు. ఒక ఛాన్స్ అని మోసం చేసి ఈవీఎం డబ్బాల పుణ్యమా అంట 6,500 కోట్లు ఎన్నికల ఖర్చు పైనుంచి పక్క నుంచి అన్ని పక్కల నుంచి తెచ్చుకొని 151 సీట్లు మీరు తెచ్చుకోవచ్చేమో కానీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు. గెలిపించిన ఎవడైనా ప్రజల్లో మరి కష్టపడి తిరిగి గెలిచి ఉంటే ఈ విధంగా పరిపాలన చేసి ఉండడు. మిర్చి రైతు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, 150,000 పెట్టాను, చేలో చేయి పెట్టలేదు, 1 కింట నా చేతికి మిర్చి రాలేదు, ఇన్ని వేల కోట్లు ఆస్తి పోయిందని రైతులు ఏడుస్తూ ఉంటే మిర్చి రైతు బాధలు. ఒక్కరోజు హెలికాప్టర్ వేసుకొని ఏ నీ మంత్రి పెళ్ళిళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్ వెళ్తున్నావు, విశాఖపట్నం వెళ్తున్నావు, ఇడుపులపాయ వెళ్తున్నావు, కడప వెళ్తున్నావు, నీ కళ్ళ ముందు తాడేపల్లి ముందు మిర్చి రైతు కనపడలేదా? ఇవాళ ఎక్కడన్నా ధాన్యం డబ్బులు వచ్చినాయా? ధాన్యం కొనుగోలు చేసావా? శాసనసభలో ఏం చెప్పావు? తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కొంటానన్నావు, 1 కింటా కొన్నావా? ఎవడన్నా మీ అధికారులంతా టెలికాన్ఫరెన్స్లో డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇంతవరకు ధాన్యం డబ్బులు కట్టారా? 31,000 కోట్లు ఏమైపోయినాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి తెచ్చిన అప్పులు డబ్బులు? కేంద్రం నుంచి ఏం చేస్తూ ఉన్నారు? ఏం వస్తూ ఉన్నాయి? ఏ రోజు నా బడ్జెట్లో నాకు అన్యాయం జరిగింది, నా అసలానికి అన్యాయం జరిగింది, నాకు ఇవ్వాల్సిన డబ్బులని ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చేప్పుడన్నా మాట్లాడా? పత్తి రైతు ఏడుస్తున్నాడు, మిర్చి రైతు ఏడుస్తున్నాడు, ఇరిగేషన్ నాశనం చేసేసావు, 64,000 కోట్లు ఖర్చు పెట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు ఒక స్వర్ణయుగం.
నువ్వేమో చెప్పు, వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఇరిగేషన్ రంగంలో మీరేమో ఉద్ధరించారు? ఇరిగేషన్ మంత్రి చదువుతాడా? ముఖ్యమంత్రి చదువుతాడా? ఏదో దేవుడి దయవల్ల ఆ నీళ్లు పడి కాలంలో నీళ్ళు వస్తున్నాయి తప్ప ఒక్క కాలం నువ్వు ప్రయారిటైజ్ చేసుకున్న 6 ప్రాజెక్టులనే ఏడ్చారా? ఏమైపోయింది ఉంచుతారా? నాకు కావాలి అనుసంధానం. ఏమైపోయింది? ఏమైపోయింది పోలవరం డ్యామ్? ఏమైపోయింది వెలుగొండ టనల్ 1-2? ఏమైపోయింది నెల్లూరు బ్యారేజ్? ఏమైపోయింది సంగం బ్యారేజ్? ఏ ప్రాజెక్ట్ నువ్వు ప్రయారిటైజ్ చేసుకున్న వంశధార నాగావళి అనుసంధానం దగ్గర నుంచి, ఆ వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 దగ్గర నుంచి ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఏడ్చారా? ఏమైంది రాయలసీమ లిఫ్ట్? సొల్లు కబుర్లు చెప్పారు మీరంతా. ఏమైపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? సిగ్గు లేకపోతే సరే, ఇవాళ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 రిజర్వాయర్లు కట్టొద్దని ఆదేశాలు వచ్చాయి. అరే 9 నెలలు సంవత్సరం తిరగకుండా పట్టిసీమ కడితే పంపులు బీగుతానే ఏడిచారు. ఆ రోజు ఏం బీగారు ఇవాడ పట్టిసీమ? పోలవరం ఏం బీగారు? బొచ్చు బీగారా? పోలవరం బీగుతా, పట్టిసీమ బీగుతా, సొల్లు కబుర్లు మాట్లాడారు. ఏం బీగారు? చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారాన్ని పుల్లారావు అనే వ్యక్తి ప్రధానమంత్రికి లేఖ రాస్తే, ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర జలవనరుల శాఖని అడిగితే ఢిల్లీ హైకోర్టులో కేసు సంబంధించి ఒక అఫిడవిట్లో కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు, అంతా కూడా నిబంధనల ప్రకారమే, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్ లైన్స్కి అనుగుణంగా అక్కడ ఉన్న చట్టాలకు అనుగుణంగా పనులు జరిగాయి అని మీకు గడ్డిపెట్టారు అని మీకు వాస్తవాలు చెప్పారు. రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి కమిషన్లు కొట్టేయటానికి సిగ్గు లేకపోతే సరే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా వేల కోట్లు దోచేసుకొని ఏనికి లెక్కలు చెప్పరా? ఏ కాగితం బయట పెట్టరా? రేపు బడ్జెట్లో ఉన్నాయి అడవండి, చెప్పండి ఈ 36 నెలల్లో మీరు ఏమేడిచారు? డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రత్యేక హోదా మీద జగన్ రెడ్డి జగన్ నాటకాలు ఆపి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.